हेलो गाइस वेलकम बैक टू लेट्स एजुटेन दिस इज निकिता इवा मैं तेसकने टापिक वाइगोड्स की सोशियो कल्चरल थीरी दीने सोशियो कल्चरल थीरी अटा लेक वाइगोड्स की थीरी ऑफ कॉग्निटिव डेवलपमेंट अवच्छ दीनते लेव सिंकोविच वाइगोड्स की अने साइंटिस्ट मन साइकोलॉजिस्ट मन को सूचించారు ఈనే 1896 లో జన్మించి 1934 లో మరణించారు హి ఇస్ ఏ రష్యన్ సైకాలజిస్ట్ ఈనే రష్యన్ దేశానికి చెందిన వ్యక్తి హి ఇస్ ఆల్సో ఏ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ వెరాస్ జీన్ పియాజే ఒక రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఎక్కువ చైల్డ్ యొక్క యాక్టివిటీస్ వల్ల ఎక్స్ప్లోరేషన్ వల్ల ఎక్కువ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ డెవలప్మెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని జీన్ పియాజే చెప్పారు వెరేజ్ వైగోడ్స్కి ఎక్కువ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్కి అంటే సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే చైల్డ్ ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా పెద్దలతో మాట్లాడడం వల్ల ద్వారా లేకపోతే ఇతరులతో మాట్లాడడం వల్ల వాళ్ళ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుందని వైగోడ్స్కి తెలిపారు అండ్ హీ ఫోకస్డ్ ఆన్ సోషో కల్చరల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ సోషో కల్చరల్ ఆస్పెక్ట్స్ మీదనే ఫోకస్ చేశారు వైగోడ్స్కి అండ్ తను ఇంపార్టెంట్లీ త్రీ టర్మ్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు వెరాజ్ సోషల్ ఇంటరాక్షన్ లాంగ్వేజ్ కల్చర్ ఒక చైల్డ్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఈ త్రీ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది అని అయితే వైగోడ్స్కి తెలిపారు సోషల్ ఇంటరాక్షన్ అంటే ఇప్పుడు చైల్డ్ తను ఒక లెసన్ చదువుతున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పక్క నుండి అదే టాపిక్ మీద లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి అతను చదువుతున్నాడు చైల్డ్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ దాని గురించి మాట్లాడుతున్నారు ఆ దీనికి ఎక్కువ ఖర్చు అయిపోయింది ఇలా ఉంటే బాగుండు ఇలా ఉంటే ఇంకా బాగుండు అప్పట్లో ఇలా ఉండేది అని ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటే చైల్డ్కి వాళ్ళ యొక్క మాటలు వినడం వల్ల కానీ ఈయనకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ పేరెంట్స్ని అడిగి తెలుసుకోవడం వల్ల ఆ నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు సో సోషల్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చైల్డ్కు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని వైగోడ్స్కి తెలిపారు మూవింగ్ ఆన్ లాంగ్వేజ్ వైగోడ్స్కి లాంగ్వేజ్ని మ్యాన్స్ గ్రేటెస్ట్ టూల్ కమ్యూనికేట్గా చెప్పారన్నట్టు అంటే సంభాషించడానికి భాష అనేది ఒక అద్భుతమైన పరికరంగా ఉపయోగపడుతుందని అయితే వైగోడ్స్కి తెలిపారు అండ్ లాంగ్వేజ్ ప్లేస్ పవర్ఫుల్ రోల్ ఇన్ షేపింగ్ థాట్ మన ఆలోచనలో భాష అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని వైగోడ్స్కి తెలిపారు అండ్ కల్చర్ మనకు తెలిసింది మన ప్రీవియస్ కల్చర్ కానీ ఇప్పుడు సౌత్ కల్చర్ కానీ మన ఇండియన్ కల్చరల్ కానీ ఒక వ్యక్తి ఒక కాగ్నిటివ్ డెవలప్మెంట్కి చాలా తోడ్పడుతుందని అయితే వైగోడ్స్కి తెలిపారు సో దిస్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ ది ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ సోషియో కల్చరల్ థీరీ వైగోడ్స్కి భాషకి అంటే లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు వెరస్ జీన్ పియాజీ అసలు ఒక చైల్డ్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్లో లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయదు వాళ్ళ యొక్క థాట్ కానీ ఆలోచనే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అయితే పియాజే తెలిపారు వెరేజ్ వైగోడ్స్కి లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు అండ్ లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎ చైల్డ్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనే తెలిపారు సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి లాంగ్వేజ్ గురించి ఆయన మేజర్గా త్రీ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అయితే మనకు తన థీరీలో చెప్పడం జరిగింది అవి ఏంటంటే సోషల్ స్పీచ్ సాంఘిక ప్రసంగం ప్రైవేట్ స్పీచ్ ప్రైవేట్ ప్రసంగం సైలెంట్ ఇన్నర్ స్పీచ్ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం ఫస్ట్ సోషల్ స్పీచ్ దీన్నే సాంఘిక ప్రసంగం అంటారు ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ యూస్డ్ వైల్ టాకింగ్ విత్ అదర్స్ ఇతరులతో మాట్లాడటమే సాంఘిక ప్రసంగం అని అంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు నేను కానీ మా పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు కానీ మా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ ఏదైతే ఆ స్పీచ్ ఉంటుందో ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఉంటుందో దాన్నే సోషల్ స్పీచ్ అంటారు మనం జనరల్గా వేరే వాళ్ళతో మాట్లాడమే సోషల్ స్పీచ్ దాని గురించి అంత ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు ఇది అనేది ఒక చైల్డ్ తన 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుండి మొదలవుతుంది నెక్స్ట్ ప్రైవేట్ స్పీచ్ దీనినే ప్రైవేట్ ప్రసంగం అని అంటాము ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంటర్నలైజ్డ్ ఆర్ డైరెక్టెడ్ టు ది సెల్ఫ్ భావ ప్రచారం అంతర్గీకరించబడుతుంది అంటే ఇప్పుడు సోషల్ స్పీచ్లో మనం ఇతరులతో మాట్లాడతాము వెరేజ్ ప్రైవేట్ స్పీచ్లో మనతోని మనమే మాట్లాడుకుంటాం దీన్నే జీన్ పియాజే ఈగో సెంట్రిక్ స్పీచ్ అనైతే చెప్పారు అండ్ ఇతరులతో మాట్లాడేదాన్ని సోషల్ స్పీచ్ అంటారు మనతోని మనమే మాట్లాడుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు ఒక వస్తువుతో ఆడుకుంటున్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్తో ఆడుతున్నారు బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా వాళ్ళకి వాడుతూ ఆడుకుంటుంటే ఏదన్నా ఒక వస్తువు దూరంగా పడిపోయింది అరే ఇది ఎక్కడుంది ఇది ఇక్కడ పెట్టాలి ఇది ఇట్లా వేస్తే బాగుండేది అని వాళ్ళని మాట్లాడుకోవడం లేకపోతే ఇప్పుడు మనం కూడా జనరల్గా అప్పుడప్పుడు మనతోని మనమే మాట్లాడుకుంటాం సో దాన్నే ప్రైవేట్ స్పీచ్ అంటాము ప్రైవేట్ ప్రసంగం ఇది ఒక చైల్డ్ యొక్క 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది
ప్రైవేట్ స్పీచ్ అండ్ నెక్స్ట్ కమ్స్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్. దీనినే నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అని అంటాము. సబ్ వోకలైజ్డ్ కైండ్ ఆఫ్ స్పీచ్ ఆర్ మైండ్ వాయిస్ అంటే ప్రైవేట్ స్పీచ్ అంటే మనతోని మనమే మాట్లాడుకుంటాం, కాకపోతే అదేంటంటే బయటికి మాట్లాడతాం, అరే ఇట్లా చేస్తే బాగుండు, ఇట్లా ఆలోచిస్తే బాగుండు, అప్పుడు ఇది ఇట్లా ఆయనకి ఇట్లా చెప్తే బాగుండు, ఆమెకి ఇట్లా చెప్తే బాగుండు అని మనము బయటికి అంతా అన్నట్టు, కాకపోతే మనతోని మనమే మాట్లాడుకోవడం ప్రైవేట్ స్పీచ్. సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటే మనతోని మనమే మాట్లాడుకోవడం, కాకపోతే మన మైండ్లో మాట్లాడుకోవడం అన్నట్టు. మైండ్ వాయిస్ అంటాం కదా, అప్పుడు మనకి బయటకు ఎక్స్ప్రెస్ చేయం, బట్ మనతోని మనమే మన మైండ్లో మాట్లాడుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్. పేరులోనే అర్థం ఉంది, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక చైల్డ్ యొక్క 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, సైలెంట్ ఇన్నర్ స్పీచ్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అబౌట్ 3 ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వే గివెన్ బై వైగాట్స్కీ. జనరల్గా ఎవరికైనా వైగాట్స్కీ అనే పేరుంటే, వైగాట్స్కీ థియరీ అనే పేరుంటే, మనకి జనరల్గా ఈ 3 టర్మినాలజీ అయితే మన మైండ్లోకి వస్తుంది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, దీన్నే ZPD అని అంటాము. స్కాఫోల్డింగ్, మోర్ నాలెడ్జబుల్ అదర్, MKO అని అంటాము. సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, దీన్నే సమీప్య వికాస ప్రదేశం అని అంటాము. డిఫరెన్స్ ఆర్ స్పేస్ బిట్వీన్ వాట్ ఎ లర్నర్ కెన్ డూ విత్ అసిస్టెంట్ అండ్ వాట్ ఎ లర్నర్ కెన్ డూ వితౌట్ అసిస్టెంట్ ఆర్ గైడెన్స్ ఈజ్ నోన్ యాజ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, ఒక చైల్డ్ ఉన్నాడు. ఆ చైల్డ్ ఆ చైల్డ్ సైకిల్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు. ఈ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఆయనకు సైకిల్ నేర్చుకోవాలని ఉంది, కాకపోతే సైకిల్ ఎలా నేర్చుకోవాలో తెలియదు, సొంతంగా సైకిల్ నేర్చుకోవడం కూడా రాదు, సైకిల్ తొక్కడం కూడా రాదు. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఎవరైనా అడల్ట్స్ అయినా వాళ్ళకి సైకిల్ ఎలా తొక్కాలో నేర్పిస్తారు. సో ఒక సపోర్ట్ కానీ, ఒక హెల్ప్ కానీ, ఒక గైడెన్స్ కానీ ఆ చైల్డ్కి దొరుకుతుంది. సో ఆ గైడెన్స్ ద్వారా, ఆ సపోర్ట్ ద్వారా, ఆ అసిస్టెంట్స్ ద్వారా, వాళ్ళ యొక్క గైడెన్స్లో చైల్డ్ అయితే సైకిల్ ఎలా తొక్కాలో నేర్చుకోగలుగుతారు వేరే వాళ్ళ సహాయంతో. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, వేరే వాళ్ళ గైడెన్స్ లేకుండా, వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా, వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా కూడా సొంతంగా సైకిల్ తొక్కడం నేర్చుకోగలడు, సైకిల్ తొక్కడం ఆ స్టేజ్లో వస్తుంది. సో ఇదంతా ఏంటంటే ZPD అన్నట్టు. ZPD అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్లో సైకిల్ తొక్కడం రాదు ఈ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో వేరే వాళ్ళ హెల్ప్తో సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు, థర్డ్ స్టేజ్లో వేరే వాళ్ళ హెల్ప్ లేకపోయినా సైకిల్ సొంతంగా నేర్చుకోగలడు. సో హియర్ వీ కెన్ సీ ద సపోర్ట్ బిట్వీన్ వాట్ ఎ లర్నర్ కెన్ డూ విత్ అసిస్టెన్స్ అండ్ వితౌట్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ZPD అని అంటాము. ఇక్కడ చూడండి, ఒక చైల్డ్ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే, సొంతంగా ఏం చేయగలను అని ఆలోచిస్తాడు. అంటే నాకు సైకిల్ తొక్కడం వచ్చా. ఇప్పుడు సైకిల్ తొక్కడం కాకుండా ఇప్పుడు మనం టెట్ గురించి చూద్దాం. మనకేంటంటే, ఫస్ట్ మనకి టెట్ క్వాలిఫై అవ్వాలి, టెట్లో మనం మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అని ఉంటుంది మనకు. ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి, ఏ మెటీరియల్స్ చదవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని మనకు ఒక అవగాహన ఉండదు. ఒక ఎట్లా నేర్చుకోవాలి అని ఒక అవగాహన అయితే ఉండదు, అవేర్నెస్ ఉండదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు, యూట్యూబ్ ఛానలే కానీ, లేకపోతే ఏదైనా బుక్సే కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా, మీ టీచర్స్ అయినా, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతారు. ఇట్లా చదివితే బాగుంటుంది, ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి, ఈ బుక్స్ బాగుంటాయి, ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ అని మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సో వాళ్ళు గైడెన్స్ ఇచ్చిన తర్వాత మీకు సొంతంగా ఒక అభిప్రాయం కానీ, ఒక అవగాహన, పూర్తి అండర్స్టాండింగ్ అయితే ఏర్పడుతుంది. ఎట్లా చదవాలి, ఏ బుక్స్ బాగుంటాయి, ఏ టాపిక్ చదవాలి, ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి అని మనకు అవగాహన ఏర్పడుతుంది. సో ఇతరులు మనకు ఇచ్చిన అవగాహన ఏదైతే ఉంటుందో, ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఏ లర్నర్ కెన్ డూ విత్ అసిస్టెంట్స్, వాళ్ళకి మన అసిస్టెంట్ ఇచ్చినాక ఎట్లుంది అండ్ అసిస్టెంట్స్ ఇయ్యక ముందు ఎలా ఉంది, మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే ZPD అని అంటాము, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. హియర్ ఫస్ట్ ఏంటంటే, లర్నర్ కెనాట్ డూ ఈవెన్ విత్ అసిస్టెంట్స్. వాళ్ళకి మనం ఏమన్నా సహాయం ఇచ్చినా, అంటే ఏదైనా సపోర్ట్ గైడెన్స్ ఇచ్చినా కూడా చేయలేకపోతారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, వాళ్ళకు సపోర్ట్ ఇస్తే వాళ్ళు చేయగలుగుతారు. థర్డ్ స్టేజ్లో వాళ్ళకి ఎట్లాంటి సహాయం కానీ గైడెన్స్ లేకున్నా వాళ్ళు చేయగలుగుతారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఏ లర్నర్ కెన్ డూ వితౌట్ అసిస్టెంట్స్ అండ్ విత్ అసిస్టెంట్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ కమ్స్ స్కాఫోల్డింగ్, దీన్నే సారువా అని అంటాము.
టెంపరీ సపోర్ట్ స్ట్రక్చర్ ఆర్ హెల్ప్ ఏ టీచర్ ఆర్ పేరెంట్ ఆర్ అదర్స్ ప్రొవైడ్ టు గెట్ టు నెక్స్ట్ స్టేజ్. అంటే ఇప్పుడు మనకి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ వాట్ యూ లెర్నర్ కెన్ డూ వితౌట్ సపోర్ట్ అండ్ విత్ సపోర్ట్ అని చెప్పాను కదా. సో మనకి మధ్యలో టీచర్స్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్ కానీ హెల్ప్ చేస్తారు కదా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడంలో, ఆ కాన్సెప్ట్ ఆరు వాట్ ఎవర్ ద థింగ్ నేర్చుకోవడంలో. ఆ స్కాఫోల్డింగ్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క హెల్ప్ కానీ సపోర్ట్ కానీ టెంపరీ గైడెన్స్ కానీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్నే మనం స్కాఫోల్డింగ్ అని అంటాము. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ స్కాఫోల్డింగ్. నెక్స్ట్ కమ్స్ MKO. దీన్నే మోర్ నాలెడ్జబుల్ అదర్ అని అంటాము. ఎనీ వన్ హూ హ్యాస్ బెటర్ అండర్స్టాండింగ్ ఆర్ హయ్యర్ ఎబిలిటీ దెన్ లెర్నర్ ఇన్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో గైడెన్స్ ఇస్తున్నారో మనకన్నా ఆ టాపిక్లో ఆ సబ్జెక్ట్లో ఆ కాన్సెప్ట్లో ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉన్న వాళ్ళే మనకు నేర్పిస్తారు. సో వాళ్ళని ఏమంటారంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అని అంటాము. మనకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని MKO మోర్ నాలెడ్జబుల్ అంటాము. ఏం హెల్ప్ చేస్తున్నారు, ఏం సపోర్ట్ ఇస్తున్నారు, ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేదాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. అండ్ మనం నేర్చుకున్న వాళ్ళ యొక్క సపోర్ట్తో నేర్చుకున్న దాన్ని, వాళ్ళ సపోర్ట్ లేకుండా నేర్చుకునే దాని మధ్యలో డిఫరెన్స్ ఏమైతే ఉంటుందో దాన్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటాము. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ వైగాట్స్కీ సోషో కల్చరల్ థియరీ. ఐ హోప్ యూ గాట్ సమ్ క్లియర్ ఐడియా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ మెన్షన్ ఇన్ కమెంట్స్, ఐ విల్ చెక్ ఇట్ అవుట్ అండ్ గివ్ ద రిప్లై. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ ఇట్, హౌ ఇస్ ఇట్, అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లెట్స్ ఎడ్యుటేన్.